విజయనగరం జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. విజిలెన్స్ విభాగం విధి నిర్వహణ అలాగే సమాజంలోని కొన్ని అంశాల మీద వారు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పలు విద్యా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డిఎస్పి హుస్సేన్ పీరా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా రాప్తాడు మండలం హంపాపురంలోని అగ్రికల్చర్ వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి హుస్సేన్ పీరా మాట్లాడుతూ విద్యార్థులు ఖచ్చితమైన లక్ష్యం పట్టుదలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఏదైనా ఒక లక్ష్యం నిర్ణయించుకున్నప్పుడు పట్టుదల లేకుండా పోతే అది వృధా అవుతుందని చెప్పారు. ఏ రంగంలో అయినా విద్యార్థులు చిత్తశుద్ధితో కష్టపడితే లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. మరోవైపు ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులను మాత్రం మరవకూడదని ఈ సందర్భంగా డిఎస్పి సూచించారు. సో అంటే నేను చెప్పేది సింపుల్ ఎగ్జాంపుల్, మన ఆదాయాన్ని కోల్పోతే మన జీడిపి ఆటోమేటిక్ మన ఇండియన్ ఎకానమీ కూడా డౌన్ అవుతుంది, తద్వారా డెవలప్మెంట్ యాక్టివిటీస్ తగ్గుతాయి, తద్వారా టైం పెరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ సర్కిల్. ఈ కరప్షన్ అనేటువంటిది ఓన్లీ చిన్నది, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను ఈ కరప్షన్ సంబంధించి. మన సాయి చెప్పాడు, ప్లస్ రమణ చెప్పారు. మనకు ముఖ్యంగా యాజ్ ఏ సిటిజన్స్ యాజ్ ఏ బాయ్స్ అండ్ గర్ల్స్ మనకు కావాల్సింది. మీ చదువు పరంగా చెప్పాలనుకుంటే ఏముండాలి? ఫస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. బీ పాజిటివ్ ఎనీ యాంగిల్, బీ పాజిటివ్. నెగిటివ్ థాట్స్ ఎక్కువ పెట్టుకోదండి, బీ పాజిటివ్. అట్ ద సేమ్ టైం బీ కాన్ఫిడెన్స్, మంచి ఆత్మమనసు. ఎస్, నేను పలానా గోల్ అనుకున్నానంటే పలానా గోల్ మనం ఖచ్చితంగా సాధించాలంటే ఏముండాలి? కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను చేయలేనేమో, చదువుకోలేనేమో, రాయలేనేమో, ఎగ్జామ్స్ నాకు మార్క్స్ రావేమో అనేటువంటి ఆత్మ నుండి ఎదుగుకునేది ఏమవుతుంది? మన కాన్ఫిడెన్స్ తగ్గే కొద్దీ మనం ఏదైతే మైండ్లో రాయాలనుకుంటామో అది ప్రజెంట్ చేయలేకపోతాం, తద్వారా మార్క్స్ కూడా తగ్గిపోతాయి, అది అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఎస్ ఐ కెన్ రీచ్, ఐ కెన్ స్టడీ, ఐ కెన్ కాంపిటీట్ అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్గా మీకు పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరిగే కొద్దీ మీలో ఉన్నటువంటి ఇది కూడా పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. అట్లే కమిట్మెంట్ కూడా ఉండాలి. ఓన్లీ ఈరోజు మనం ఈరోజు చదువు ఉండి చదువు, నేను ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ లేకపోతే మూటో లేకపోతే వేరే ఏదైనా కానీ లేకపోతే మంచి ఎంటర్ప్రెన్యూర్ కావాలన్నా కూడా అనుకుంటే సరిపోదు. మనకున్నటువంటి వనరులతో పాటు, మనకున్నటువంటి ఎడ్యుకేషన్ అండ్ మిగతా దీంతో పాటు కమిట్మెంట్ కూడా ఉండాలి. అంటే పట్టుదల ఉండాలి. ఎస్, సాధించేంత వరకు పట్టుదల ఉండాలి కదా. లేకపోతే మనం అనుకున్న ఈరోజు సాయంత్రానికి మర్చిపోతే పట్టుదల ఏముంటే మనం ఏం సాధిస్తాం అనుకుంటున్నాం. కాబట్టి ఈ మూడు ఖచ్చితంగా మీరు గోల్ పెట్టుకుని ఆ ప్రకారంగా మీరు ముందుకు సాగుతూ ఉండండి. మనం అనుకోమండి, ఇప్పుడు చెప్పడం ఈజీ తేలిగా. ఏమిటి ప్రపంచంలో అత్యంత సులువైన పని ఏది? ఒకరికి సలహా ఇవ్వడం అని మనం పాటిస్తాం. ఇతరులకు సలహా ఇవ్వడమే అత్యంత తేలికైన పని, వెరీ ఈజియెస్ట్ థింగ్ అనమాట. కానీ అత్యంత కష్టమైన పని ఆ మాట మీద నిలబడటం. ఎవరికైనా రాముడికైనా కృష్ణుడికైనా లేకపోతే ఎవరికైనా ఆ మాట మీద నిలబడటమే అత్యంత కష్టమైన పని. సో ఆ కష్టం సాధించాలంటే ఈ మూడు మనకు అవసరం. కాన్ఫిడెన్స్ కావచ్చు, పట్టుదల కావచ్చు, పాజిటివ్ యాటిట్యూడ్ కావచ్చు. సో ఇవన్నీ వీటితో మీరు మీ భవిష్యత్తును ఉపయోగించుకొని మంచి విద్యార్థులుగా మరి అదే ఉద్యోగాలకు వస్తారా, రాజకీయ నాయకులు అవుతారా, మన వేరే దానికి వస్తారా అనేది అప్పుడు మంచి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు మనం అమ్మాయి చెప్పిన మేరకు చూస్తే ఇప్పుడు మీకు మనం ఎంత సంపాదించామన్నది కదా, తల్లిదండ్రులుగా లాస్ట్ స్టేజ్ మనం ఎంతవరకు మన తల్లిదండ్రులు మనం సాగుతూ ఉన్నాము అంటే చూసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూసే ఉంటారు బహుశా పేపర్ రీడింగ్ చూసే ఉంటారు. రేమండ్స్ పూట మీరు తినలేరు, మీరు ఒకటి తిన్నారు, ఒకటి నాన్న అంతే కదా. సో అది చేయగలిగితే మీరు సొసైటీకి చాలా హెల్ప్ చేసినట్టే సాయి చెప్పినట్టు. మన తల్లిదండ్రులకు ఆ వయసులో వాళ్ళు కోరుకునేది ఏంది? మన మన బిడ్డల నుంచి కొద్దిగా ప్రేమ బ్రతకడానికి కొద్దిగా అది పెట్టాలి. నువ్వు అది మీ తల్లిదండ్రులు పట్టించుకోకుండా నేను పెద్ద సొసైటీలో పెద్ద పురుగిని బ్రహ్మాండం చేస్తానని మొత్తం దేశానంతా వేగ పెట్టానంటే ఏం లాభం వస్తుంది? అంతే కదా. తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఆ గౌరవం ఇవ్వాలి. ఆ రకంగా చూసుకున్నప్పుడే మీ జన్మ సార్థకం అవుతుంది. తల్లిదండ్రులు ఎప్పుడుగా బాధ పెట్టకుండా వాళ్ళు అంటారు ఒకరు పెద్దలు కాబట్టి ఆ వయసులో కొద్దిగా సందర్భంలో
మాటలు అమ్మాయిలను కావచ్చు అబ్బాయిలను కావచ్చు నువ్వు నాకు అంటారు కోపంతో, అయినా కూడా ఎందుకు అంటే మనం ఏదో టెంప్ట్ అయిపోయి మన తల్లిదండ్రులు కొద్ది మంది కొడతా ఉంటారు, ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద ఇచ్చి ఇస్తారు, అవి ఆ పనులు చేయొద్దండి. ఎందుకంటే ఒక జన్మని ఇచ్చారు మనకు, మన మన సొసైటీలో బ్రతుకుతాము, దీనికి జన్మ సార్థకత కావాలంటే ఫస్ట్ మన తల్లిదండ్రులకు మనం ఎంత చేయగలిగితే అంత చేస్తే సొసైటీకి నీ ముందుగా నువ్వు కాంట్రిబ్యూట్ చేసి అంటే లెక్క అంతేనా. సో అది అందరూ మనసులో పెట్టుకుని ఉంటారని చెప్పేసి